Agarra. లేదంటే వాళ్ళకి ఇంకో ఇష్యూ ఏంటంటే అండి, ఉద్యోగాలు పోతే మా పిల్లలు ఉన్నారు అన్నప్పుడు అయిపోతారు. బాగా షో చేసాం బాగుంటారు, లేకపోతే ఖర్చు వచ్చి కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి గోపి పక్క రావా. జోహార్ కొంజేటి రోషయ్య గారు, వర్దిల్లాలే తెలుగుదేశం పార్టీ. జోహార్ కొంజేటి రోషయ్య గారు, జోహార్ కొంజేటి రోషయ్య గారు. ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే రోసయ్య గారు సమర్థవంతంగా ఈ రాష్ట్రానికి దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక బలమైన ఆర్థికవేత్తగా ఆ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గవర్నమెంటుపై అవసరమైన స్థాయిలో ఎదురుదాడి చేసి ప్రజలకి ఏదో విధంగా మేలు చేశారు. మరి అలాంటి వ్యక్తి తర్వాత రాష్ట్రానికి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వారి జ్ఞాపకార్థం అంటే వైశ్యుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి వారి సొంత డబ్బులతో ఒక విగ్రహాన్ని పెట్టి తయారు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిన్న ప్లాన్ చేసినప్పుడు దీనికి రాజకీయ కారణాలు తీసుకువచ్చి వాటిని ఆపే పని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, రోసయ్య గారు అన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేస్తే వారు చనిపోయినప్పుడు కనీసం పోయి పలకరించిన పాపాన కూడా పోలేదు. మరి వారికి 4 సంవత్సరాల సమయం ఉండింది. వారు ఒక మంచి విగ్రహాన్ని పెట్టి ఉండుంటే దాన్ని ఎవరు అభ్యంతరం చేసేవారు కాదు. అయితే తెలుగుదేశం పార్టీ వారు ముందు ఈ విగ్రహాన్ని పెట్టారని ఒకే ఒక కారణంతో ఆపటం అనేది ఎంతవరకు సమంజసమో అందరూ అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల నాయకుల లక్షణాలని ప్రతిబింబించే విధంగా పనిచేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ. దురదృష్టకరం ఇప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు దాదాపుగా ప్రతి వీధికి ఉన్నాయి. దీన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. రోసయ్య గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయండి? 1 2. ఆ 1 2 కూడా మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అయితే ఏదేమైనప్పటికీ ప్రతి సమయము మీది కాదు. 2 నెలల్లో గవర్నమెంట్ మారిపోతా ఉంది. మీరు ఇట్లా ఈ విధంగా చేసుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎవరూ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా మాట వినరు. కాబట్టి మీరు అవన్నీ అర్థం చేసుకొని కొంచెం అదుపులో ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం.